అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తోన్న భవనాల్ని నేలమట్టం చేస్తోంది. బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ని కూల్చేశారు. తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ పరిధిలోని కొన్ని భవనాలను నేలమట్టం చేశారు. గత కొద్ది రోజులుగా హైడ్రా చర్యల్ని చూస్తున్నాము. అక్రమ కట్టడాలు, చెరువు కబ్జాలు, ఎక్కడ ఏమున్నా సరే వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తోన్న, నిర్మించిన భవనాల్ని నేలమట్టం చేస్తున్నారు. అది ఎంత పెద్దవాళ్లదైనా ఎవరి ప్రమేయం ఉన్నా సరే ఉపేక్షించకుండా ఆ అక్రమ కట్టడాలని కూల్చేస్తోన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. తాజాగా బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న ఒక అక్రమ బిల్డింగ్ని కొద్దిసేపటి క్రితం ఈ తెల్లవారుజాము నుంచి కూల్చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ పరిధిలోని అనేక భవనాలను నేలమట్టం చేశారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తోన్న, నిర్మించిన భవనాలన్నింటినీ నేలమట్టం చేస్తోంది. బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ని కూల్చేసిన దృశ్యాలను చూస్తున్నాము. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్ పరిధిలో కొన్ని భవనాలను నేలమట్టం చేశారు. సమాచారం అందించేందుకు మా కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీకాంత్, హైడ్రా ఇవాళ ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలని కూలుస్తోంది? స్థానికుల నుంచి, అలాగే ఆ బిల్డింగ్ ఓనర్స్ నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళంతా కూడా ఇంత అక్రమంగా ఎలా నిర్మించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైడ్రా యాక్షన్ ఒక్కసారిగా మొత్తం అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు ఈ కుత్బుల్లాపూర్ ఏరియా, బాచుపల్లి ప్రాంతాల్లో, ఇక్కడ చెరువు ప్రాంతాల్లో కావచ్చు, పార్కు స్థలాల్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటిని కూడా ఫైండ్అవుట్ చేశారు. అయితే ఉదయం పరిశీలన తర్వాత అర్ధరాత్రిగా పోలీస్ బలగాలతో వచ్చేసి మొత్తం కూడా జంబో క్రెయిన్లతో, మొత్తం కూడా కాంబీ క్రెయిన్స్తో ఉపయోగించి మొత్తం రెండు హిటాచీల విధంగా మొత్తం ఏర్పాటు చేసి సడన్ విజిట్ తో మొత్తం కూడా అక్కడ జనాల్ని మొత్తం ఖాళీ చేయించి నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. అయితే హైడ్రా మొత్తం టార్గెట్ చేసింది హైదరాబాద్ మహానగరంలో మొత్తం 57 చెరువులు, 60 నుంచి 80% వరకు చెరువులు కబ్జా చేయడంతో కుంచుకుపోయాయి. వరదలు వచ్చిన సమయంలో, భారీ వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపైన వరదలు వస్తున్నాయి, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుందన్నది ప్రధాన టార్గెట్ తో మొత్తం చెరువుల కబ్జాలు మొత్తం తొలగించాలని టార్గెట్ పెట్టుకుని యాక్షన్ ప్లాన్ తో ముందడుగు వేస్తుంది. అయితే కొన్ని చోట్ల పేదల నివాసం ఉంటున్న ప్రాంతాల్లో తొలగించడం కొంత వివాదాస్పదం అవుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంఐఎంఎల్ఏ కూడా అరెస్ట్ కావడం, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా కేసులు నమోదు చేయడం వంటి పరిస్థితుల వరకు పరిణామాలు దారితీశాయి. దీంతో కొన్ని చోట్ల కొంత వివాదాస్పదం అవుతుంది. మరి కొన్ని చోట్ల చెరువుల్లో డైరెక్ట్ గా కబ్జా చేసిన ప్రాంతాల్లో కూల్చివేయడం మొత్తం కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు, హైడ్రాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో డైలీ 1-2 ఫిర్యాదులు మాత్రమే స్టార్టింగ్ లో వచ్చాయి. అయితే ఈ హైడ్రా యాక్షన్ చేస్తుండడంతో ఇప్పుడు డైలీ 40-50 ఫిర్యాదులు అందుతున్నాయి. ఫలానా ప్రాంతంలో ఇలా కబ్జా గురైంది, ఈ ప్రాంతంలో చెరువును కబ్జా చేశారు, ఈ ప్రాంతంలో పార్క్ స్థలం కబ్జా చేశారంటూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ప్రస్తుతం టార్గెట్ చేసి యాక్షన్ ప్లాన్ చేసి తర్వాత మొత్తం కూడా నేలమట్టం చేసేస్తున్నాయి అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా హైడ్రా. అయితే
అయితే మొత్తానికి ఇప్పుడు తీసుకున్న ఈ యాక్షన్ పైన స్థానికంగా కొంతమంది దగ్గర ఆల్రెడీ హుడా లేఅవుట్ లో జిహెచ్ఎంసీ అధికారికంగా నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చి తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి ఒకవైపు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి మరోవైపు ప్రభుత్వమే కూల్చివేస్తుంది అన్న విమర్శలు ఆరోపణలు కూడా ఇప్పుడు హైదరా ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ లో భాగంగా ఉంది. రైట్ లక్ష్మీకాంత్, అది పరిస్థితి చూస్తున్నాము. సో ఈ తెల్లవారుజాము నుంచి కుత్బుల్లాపూర్ ఏరియాలో అక్రమంగా నిర్మించిన కట్టడాలని కూల్చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఎవరిని ఉపేక్షించట్లేదు. ఎంత పెద్దవాళ్ళైనా సరే అక్రమ కట్టడాలు కట్టి ఉంటే గనక ఆ కట్టడాలని నేలమట్టం చేస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. గడిచిన కొద్ది రోజులుగా హైడ్రా ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా చెరువులు నాలాల్ని కబ్జా చేసి కట్టిన కట్టడాలని అసలు ఉపేక్షించట్లేదు. నిర్దాక్షిణ్యంగా వాటన్నిటినీ నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.